ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ మీద డేగ కన్ను వేశారని, మరికొద్ది రోజుల్లో ఆ ముగ్గురు ఐపీఎస్లు ఆ ఒక్క ఐఏఎస్ బదిలీ అయ్యే అవకాశం ఉందని, లేదంటే వారి మీద వేటు పడబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొట్టినటువంటి నేపథ్యంలో, అసలు ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎవరు, ఆ ఐఏఎస్ ఎవరు, అసలు ఎందుకు వారి మీద వేటు పడే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్. సార్, హలో. ప్రధాని మోదీ గారు ఆంధ్రప్రదేశ్ మీద డేగ కన్ను వేశారని, మరికొద్ది రోజుల్లో ముగ్గురు ఐపీఎస్లు ఒక ఐఏఎస్ మీద వేటు వేయబోతున్నారు, వేటు పడబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది. ఏంటి సార్, ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎవరు, ఆ ఒక్క ఐఏఎస్ ఎవరు, వారి మీద ఎందుకు వేటు పడబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ ముగ్గురు ఐపీఎస్లు ఆ ఒక్క ఐఏఎస్ మీద కనుక చర్యలు తీసుకోకపోతే కూటమి నిర్వీర్యం అయిపోతుంది రాబోయేటువంటి రోజుల్లో. కూటమి అనేది రాబోయేటువంటి రోజుల్లో బలహీనపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఆ ముగ్గురు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ రాకముందు, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చేసినటువంటి అంశాలను కనుక మనం గుర్తు చేసుకుంటే కనుక మొత్తం కంప్లీట్గా పోలీసు వ్యవస్థని కింద నుంచి పైదాకా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చినటువంటి వాళ్ళలో ముగ్గురు ప్రధానంగా ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు చాలా కీలకమైనటువంటి రోల్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. ఆయన ఎన్నికల కోడ్ రాకముందే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయన పర్యటించారు. పర్యటించి అక్కడికి వెళ్ళి అక్కడ ఆ పార్లమెంటు స్థానం పరిధిలో ఎవరెవరు పోలీస్ ఎస్సీఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఏఎస్పీలు ఉన్నారు, ఇవన్నీ తీసుకుని వీళ్ళల్లో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఎస్ఐ దగ్గర నుంచి నీకు ఎస్పీల దాకా బదిలీలు చేసేసారు. బదిలీ చేసినటువంటి ఆ కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారి మొత్తం ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా ఆయన మీద చర్యలు తీసుకోలేదు. అంటే నిన్న ఆయన వదిలిపెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఆరుగురు ఐపీఎస్ మీద వేటు వేసింది కదా సార్? అవును, వేసింది. కానీ అసలు అన్ని వేయకుండా, అసలు ఐపీఎస్ మీద చర్యలు తీసుకోకుండా కింద వాళ్ళ మీద తీసుకుంటే మిగతా ఐపీఎస్లు పనిచేస్తారని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఆ ఐపీఎస్ అదిగే చెప్తున్నాను, దాని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను నేను. దాదాపు ఎన్నికలు కూడా రాకముందే ఆయన లోక్సభ వారీగా ఆయన పర్యటన చేసి మొత్తం సిఐ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి మొత్తం ఎస్పీ దాకా మొత్తం తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని బదిలీలు చేయించుకున్నారు. చేయించుకున్నటువంటి అతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మొత్తం నడుపుతూ ఉన్నాడు. నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో బాహాటంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని సస్పెండ్ చేసింది, బదిలీ చేసింది, ఎన్నికలకు దూరంగా ఉంచాలి వాళ్ళని చెప్పి చేసింది. ప్లస్ దానికి తగ్గట్టు నరేంద్ర మోడీ సభ జరిగినప్పుడు చిలకలూరుపేటలో వాళ్ళు కనీస భద్రత కూడా ఇవ్వకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే చేశారు. ఆ విధంగా భావించింది కేంద్ర ఎన్నికల కమిషను. దాంతో ఆ ఆరుగురు ఐపీఎస్ల మీద, అలాగే ఇద్దరు ఐఏఎస్ల మీద వాళ్ళు బదిలీ వేటు వేసింది. బదిలీ వేటు వేసి వీళ్ళని ఎన్నికల వరకు దూరంగా పెట్టేయండి, వీళ్ళతోటి ఎన్నికలకు దూరంగా ఉంచండి వీళ్ళని అని చెప్పి చెప్పింది. వాళ్ళలో ఎవరు, నెల్లూరు ఎస్పీ ఒక అతను ఉన్నాడు, అతనైతే డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఆ ఎస్పీ ఆఫీస్ని మార్చేశారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇక చిత్తూరు సంబంధించి అక్కడ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అక్కడ తీసుకుంటే కనుక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏం చెప్తే అది చేస్తున్నారనేది వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, ప్లస్ ఓటర్ లిస్టులో అవతాకులు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ అక్కడ ఉండే కలెక్టర్ చర్యలు తీసుకోలేదు. ఇది తర్వాత మీకు అనంతపురం ఎస్పీకి వచ్చేటప్పటికి అనంతపురంలో ఆల్రెడీ పయ్యావుల కేసు ఆధారాలతో సహా ఆయన మొత్తం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. అక్కడ ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు చేర్చారు అని చెప్పి, దాదాపు 25,000 ఓట్లు చేర్చారు, అయినప్పుడు చర్యలు తీసుకోలేదు. అందుకే ఇప్పుడు అక్కడ కలెక్టర్ల మీద అన్నిటి ఎస్పీల మీద విచారించి చర్యలు తీసుకున్నాయి. సో ఈ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి, గతంలో చేసినటువంటి అవకతవకలు, అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారము, నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి సభ ఫెయిల్యూరు, అక్కడ శాంతి భద్రత కాపాడలేకపోవడం అనేది అంశం మీద చేశారు. కానీ ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా ఉన్నటువంటి ఐపీఎస్ను మాత్రం పట్టించుకోలేదు కదా.
సూత్రధారిగా ఉన్నటువంటి ఐపీఎస్ కనుక మార్చకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఎంతమందిని కంట్రోల్ చేయగలదు ఎలక్షన్ కమిషన్. అందుకే ఆ సూత్రధారిని త్వరలోనే బదిలీ చేసేటువంటి అవకాశం పక్కన పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇక రెండు ఐపీఎస్ ఎవరు, మొత్తం మూడు ఐపీఎస్లు ఒక ఐఏఎస్ అనుకున్నాం. సో ఇక రెండు ఐపీఎస్ ఎవరు, రెండు ఐపీఎస్ ఎవరు అంటే ఇటీవల కాలంలో అసలు చట్టాన్నే మార్చేసి ప్రత్యేకమైనటువంటి ఒక పోలీస్ చట్టాన్ని తీసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మొత్తం తీసుకురావాలి, ఎవరు కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేసేటట్టు చట్టాన్ని మార్చేసేలాగా ఒక విజిలెన్స్ని పెట్టుకోవాలి అని చెప్పి ప్రయత్నించినటువంటి ఒక ఐపీఎస్. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఆయన జగన్ పిఎస్ ఐపీఎస్ కాకుండా జగన్ పిఎస్ జగన్ పోలీస్ సర్వీస్ కింద ఆయన మారి ఆయన కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రైట్ సీటింగ్ కానీ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఆయన్ని కనుక అలానే ఉంచితే రాబోయేటువంటి రోజుల్లో మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంది, కింది స్థాయి సిబ్బందిని కూడా తప్పుదోవ పట్టించేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి. ఇక మూడు ఐపీఎస్ ఎవరు, మూడు ఐపీఎస్ ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి పంపించడానికి ఫుల్ పేజ్ స్కెచ్ గీసినటువంటి ఐపీఎస్ అధికారి ఆయన. నరేంద్ర మోడీ సభలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా తెలుసుకోలేనటువంటి ఆ ఐపీఎస్ అధికారి రాష్ట్రంలో కీలకమైనటువంటి ప్లేస్లో ఉన్నారు. మొత్తం ఆయన చేతిలోనే, ఆయన కనుసన్నంలోనే మొత్తం వ్యవహారం నడుస్తుంది. రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం వ్యవహారం ఆయన ద్వారానే తెలియాలి, నిఘాకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం తెలియాలి, నిఘాకు మొత్తం సంబంధించిన అన్ని తెలియాలంటే కనుక ఆయన చేతిలో ఉంది మొత్తం. కాబట్టి ఆయన్ని కనుక పక్కన పెట్టకపోతే, ఆయన ఆల్రెడీ బేసికల్గా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు, ప్లస్ చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడిని జైల్లోకి పంపించడానికి ఒక పెద్ద ఫుల్ పేజ్డ్ స్కెచ్ వేసినటువంటి ఐపీఎస్ అధికారి. సో ఆయన్ని కనుక ఈ ఎలక్షన్ టైంలో వదిలేస్తే ఇక ఆయన కన్ను పెద్దది చేస్తారు. సో ఆయన కన్నుని పెద్దది చేస్తే కనుక అప్పుడు కూటమి కనీసం ఎన్నికలు కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఇప్పుడు ప్రజల్లో ఉన్న దాని ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో హింసాత్మక ఎన్నికలు జరగబోతున్నాయి అనేటువంటి ఒక ప్రోపగండ ఉంది, అది నిజమయ్యేటువంటి అవకాశం ఉంది ఆయన కనుక పక్కన పెట్టకపోతే. అది ఆ ముగ్గురు ఐపీఎస్లకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎవరు అనేది నేను హింట్స్ ఇచ్చాను, చూసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక ఐఏఎస్ ఎవరు, ఆ ఐఏఎస్ ఎవరంటే కంప్లీట్గా మొత్తం రాష్ట్రాన్ని నడిపించేటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి వాసి. ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలంటే అది చట్టంలో ఉన్న లొసుగుల్ని చూపిస్తూ ఆయనే మొత్తం మార్చేసి ఆయనే ఒక శక్తిగా జగన్మోహన్ రెడ్డిని తయారు చేశారు. అలాంటి ఐఏఎస్ అధికారి కనుక ఇప్పుడు ఆ సీట్లో ఉంటే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో నడిచేటువంటి పరిస్థితి లేదు. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరగాలంటే, అలా కాకుండా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎలక్షన్ జరగాలి అని అంటే కనుక ఆయనకి అదే స్థానంలో కొనసాగే అవకాశం ఉంది. సో కూటమి కనుక ఇలానే ఎన్నికలకు వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ కీలకమైనటువంటి అధికారి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రేపు గెలిచినా గెలవలేదని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చినా ఆశ్చర్యపోవసం లేదు, ఆ విధమైనటువంటి ఆర్డర్స్ జారీ చేసినా ఆశ్చర్యపోవసం లేదు. అందుకే ఐఏఎస్ అధికారిని కూడా మార్చాలి, బదిలీ చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఇప్పుడు కూటమి ఉంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ ఈ ముగ్గురు ఐపీఎస్లు ఆ ఒక్క ఐఏఎస్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే, ఇప్పటి వరకు తీసుకున్నారు కదా ఆరు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్ల మీద చర్యలు తీసుకున్నారు కదా, ఇంకా 30 మంది ఐఏఎస్ల మీద చర్యలు తీసుకున్నా ఈ ఒక్క ఐఏఎస్ని కనుక మార్చకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరుగుతాయని నమ్మకం లేదు అనేది విపక్షాల యొక్క అభిప్రాయం. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చెప్పడం జరిగింది. సో ఎంతమంది ఐపీఎస్ల్ని ఎంతమంది ఐఏఎస్ల్ని మీరు పక్కన పెట్టి బదిలీలు చేసినా ఈ ముగ్గురు ఐపీఎస్లు ఈ ఒక్క ఐఏఎస్ వీళ్ళని కనుక అలానే ఉంచితే వాళ్ళ ప్లేసుల్లో ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం లేదు అనేది విపక్షాల యొక్క లేదా కూటమికి సంబంధించినటువంటి కీలకమైన లీడర్ల యొక్క అభిప్రాయం. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసింది. సో తెలియజేసినటువంటి పరిస్థితుల్లో బహుశా దానికి స్పందించి వీళ్ళు కనుక నిర్ణయం తీసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది కూటమి. ప్రత్యేకించి ముగ్గురు
ఒక ఐఆర్ఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ ముగ్గురు ప్రత్యేకమైన దూతలు కేంద్రం నుంచి రావడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం పంపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళ ముగ్గురు, ఈ ముగ్గురు ఐపీఎస్ల మీద, ఈ ఒక ఐఏఎస్ మీద కనుక రిపోర్టు పంపించకపోతే రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు ముగ్గురు దూతలుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్లో జరిగేటువంటి ఛాన్సే లేదు. కాబట్టి ఎవరిని బదిలీ చేసినా చేయకపోయినా ఆ ముగ్గురు ఐపీఎస్లు, ఆ ఒక్క ఐఏఎస్ని మాత్రం బదిలీ చేయాల్సిందే అనేది విపక్షాల యొక్క డిమాండ్. అది చేయకపోతే మొత్తం ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యానర్లో ఎలక్షన్ జరిగేటువంటి ఛాన్స్ లేదు అనేది విపక్షాలు చెప్తున్నాయి. ప్లస్ అక్కడ అందరిలో కూడా, సచివాలయంలో కూడా జరుగుతున్నటువంటి ఒక చర్చ కూడా ఇదే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.